మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇప్పుడు మనం సెకండ్ గురించి అండి. నిజంగా చెప్పాలంటే ఇవి కొన్ని రహస్యాలే. రహస్యాలు అంటూనే మేడం బయటపెడుతున్నారేమిటి అనొచ్చు. అసలు రహస్యం నేనేం బయటపెట్టట్లేదండి, మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతే చెప్తాను. నెంబర్ టూ అండి. నెంబర్ టూ అంటే సెకండ్ ప్లేస్ అనేం అనుకోకర్లేదండి, కానీ టూ కనుక పర్ఫెక్ట్ మాస్టర్ వైబ్రేషన్గా పనిచేస్తే అమితాబ్ బచ్చన్ అంతటి స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చండి టూ. నాట్ ఏ జోక్ అండి. రెండంటే చాలా హై పీక్స్ తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ రెండు మిస్టిక్ వైబ్రేషన్లా పనిచేయకూడదు, కాస్మో లెవెల్స్ దీనికి ఉండకూడదు. ఈ రెండు టచ్ లేకుండా కనుక ఒక మాస్టర్ వైబ్రేషన్లా పనిచేస్తే ఈ రెండు ప్రపంచంలో అద్భుతాలు సాధిస్తుందండి. ఏ రంగంలో అడుగుపెట్టినా సరే, ఎక్కువగా హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్స్ అంటారండి, అంటే ఇంజనీరింగ్కి సంబంధించింది. ఇందులో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు, కంప్యూటర్ లెవెల్స్లో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు, మీడియా రంగంలో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు. పెన్ను తీసుకుని రాశారు అంటే ప్రపంచంలో సగం మంది చదివి తీరాలండి, అంత అద్భుతంగా రాసేస్తారు. ఇవి రెండు పర్ఫెక్ట్ మాస్టర్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అండి. ప్రతి వ్యక్తి రెండులో పుట్టేశాం కదా అంటే ఈ లక్షణాలు ఉండాలంటే చెప్పాను కదండి, ఆ రెండు మీకు మిస్టిక్గా పనిచేస్తుందేమో, కాస్మో లెవెల్లో ఉందేమో, లేకపోతే నెగిటివ్గా ఉందేమో, యూనివర్సల్ లెవెల్లో పడిపోయిందేమో. లైఫ్ని, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిని హాయిగా ఎంజాయ్ చేస్తూ బ్రతికేటటువంటి కాంబినేషన్లో మీరు రెండు పడిందేమో, లేదా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలిగే ఒక అద్భుతమైన మాస్టర్ వైబ్రేషన్గా మీరుండుందా. ఏ రెండండి మీది? రెండు అని కొంత వంద మందిని చూసామనుకోండి, వంద మందిలో ఒకటే ఒక మాస్టర్ వైబ్రేషన్ వెలువడటానికి అవకాశం ఉంది, రాకపోవచ్చు కూడాను. ఎందుకంటే అంత పీక్స్ తాలూకు సక్సెస్, అంత పీక్ లెవెల్లో పేరు, అంతకు మించి ధనం, వద్దంటే ధనం రెండు సొంతం అండి. ఈ రెండుకి కొన్ని లక్షణాలు బేసిక్గా ఉన్నాయి. సెన్సిటివ్గా ఉంటారు, కొంచెం సిగ్గరులు వీళ్ళు, మొహమాట స్వభావం, రియాక్ట్ అయిపోవటం, సహాయం చేయటం, ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళ మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. హిమాలయాల్లోంచి వచ్చే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అఫ్కోర్స్ అన్ని చోట్లకి వచ్చినప్పుడు అది కలుషితం అవుతుంది, దాన్ని కాదని, బట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే వస్తుందో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఒక మాస్టర్ వైబ్రేషన్ తాలూకు రెండు శక్తి మనస్తత్వం అలాగే ఉంటుంది. ఈ లక్షణాలు తెలియకపోతే నేను ఒక వ్యక్తిలోని మాస్టర్ వైబ్రేషన్ని అంచనా వేయలేమండి. తెలియాలి, ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు అన్నీ అర్థం అవుతాయి, ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసే విషయాలు అవి. అఫ్కోర్స్ నా ముందుకు వచ్చినప్పుడు అందరూ మర్యాదగానే మాట్లాడతారండి, కాదని నేనన్ను, బట్ ఈ మర్యాద ఏ స్థాయిలో ఉంటుంది, ఎటువంటి ఆలోచన పరులు మీరు ఎలా ఆలోచిస్తారు, మీ వైబ్రేషన్స్ ద్వారా నాకు అందుతూనే ఉంటాయి. దాన్ని బట్టి నేను ఒక్కోసారి కరెక్షన్ మార్పు చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా అండి, రెండులో పుట్టడం, అది కూడా ఒక మాస్టర్ వైబ్రేషన్ శక్తితో పుట్టడం అనేది అదృష్టం అండి, దానికి వేరే వర్డ్స్ లేవు. దీన్ని పెంచే శక్తులు లేవండి. మాకు ఈ రెండే కావాలి అంటే ఎవరూ ఇవ్వలేరండి, చెప్పాను కదా. ఒక టూ కనుక ఒరిజినల్ మాస్టర్ వైబ్రేషన్ అయితే మీరు ఒక కళాఖండం అంతే. వంద మంది కాదు, వెయ్యి మంది కాదు, లక్ష మంది మిమ్మల్ని చూసి జయ హో అని అంటారండి. అర్థమైంది కదా టూలో శక్తిది. అఫ్కోర్స్ టూలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. సమయం వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని విషయాలు తప్పకుండా మీతో పంచుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.